మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, ఐదు పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని పది మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని పది మందికి తెలపాలని, మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి సౌందర్యలహరి, సౌందర్యలహరి, సౌందర్యలహరి. దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం పవర్డ్ బై లూన్ ఆర్ట్స్ వాక్ మేట్ కో ప్రెజెంటెడ్ బై సవాల్ డిటర్జెంట్ సోప్. సౌందర్య లహరి, సౌందర్య లహరి, సౌందర్య లహరి. నటన నరాల్లో ప్రవహిస్తే, మాట వహ్వా అనిపిస్తే, క్లిష్టమైన డైలాగ్ సైతం ట్విస్టులు చేస్తే, ఆ గొంతు ముందు మేఘగర్జన కూడా చిన్నబోతే, దట్ ఈస్ డాక్టర్ మోహన్ బాబు అలియాస్ మంచు భక్తవత్సలం నాయుడు. ఆయన ఓ నట శిఖరం, ఆ కుటుంబమే ఓ నటనాలయం. ఇటు సినిమా రంగం, అటు విద్యారంగం, రెండు ముఖాల సరస్వతి ఆయన ఆరాధ్య దైవం. దర్శకేంద్రుడితో ఆయనకున్న పరిచయం అనిర్వచనీయం. తన కెరీర్ ని మలుపు తిప్పిన మహోన్నత దర్శకుడితో స్నేహబంధాన్ని, చిరకాల అనుబంధాన్ని పంచుకోవడానికి మన ముందుకొస్తున్నారు తెలుగు సినిమా పరిశ్రమకు పెదరాయుడు. ప్లీజ్ వెల్కమ్ డాక్టర్ మోహన్ బాబు గారు. మోహన్ బాబు సార్, వెల్కమ్ టు ద షో. సార్, మీరు రాఘవేందర్ రావు గారు సోదరా సోదరాను ఆప్యాయంగా పిలుచుకుంటారు. అసలు మీ ఫ్రెండ్షిప్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది మాతో చెప్తారా సార్? సోదరా సోదరా అన్నది ఎలా వచ్చిందని చెప్పడానికి కేఎస్ ప్రకాష్ రావు గారని పేరు విన్నావో లేదో నువ్వు వినుంటావు, కానీ ఎంత గొప్ప వ్యక్తి అన్నది భారతదేశానికి తెలుసు. స్క్రీన్ ప్లే రాయడంలో ఈజ్ ది ఫస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా. తీట తీట తెలుగులా, తెల్లవారి వెలుగులా. కేఎస్ ప్రకాష్ రావు గారు అంటే ఆయన దర్శకత్వంలో యాక్ట్ చేయాలని చాలా మంది అనుకునేవాడు. ఆయన ముందు బిడ్డల్లాంటి వాడు, నన్ను పెద్ద కొడుకు అని పిలిచేవాడు. అది కేవలం పూర్వజన్మ సుకృతంగానే భావిస్తాను. మద్రాసులో ఉండేటప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రతిరోజు ఏదో విధంగా ఒకరు ఫ్యామిలీస్ కూడా కలిసేవాడు. ఇక అప్పటి నుంచి సోదరా సోదరా అనేది అలవాటైపోయింది. చాలా కరెక్ట్. అంటే ఎందుకనే కూడా నాకు గుర్తులేదు, కానీ మోహన్ బాబుని మట్టుకు నా పెద్ద కొడుకు అనేవాడు. ఆస్తిలో వాటా అడగలేదు, అంటే అదే పెద్ద ఆస్తులు నిజంగా. నా ఆస్తిలో నేనే వాటా అడగను, ఏది శాశ్వతం కాదు. మనం సంపాదించేది మన పిల్లల కోసం అని, వాళ్ళు వాళ్ళ పిల్లలకు. వాటా వాటా అనేది నాకు అది ఆ వాటా అనే పదానికి అర్థం తెలియదు. మోహన్ బాబు గారు, మీరు రాఘవేందర్ రావు గారి కాంబినేషన్ లో 21 సినిమాలు 21 మూవీస్ వచ్చాయి. సో రాఘవేందర్ రావు గారితో మీ ప్రయాణం ఎలాంటి అనుభూతినిచ్చింది మీకు? అమ్మ, ఆ అనుభూతిని గురించి, ఆ ప్రయాణాన్ని గురించి ఎంత చెప్పినా నాకు తృప్తి ఉండదు. అసలు ఒక గ్రంథమే రాయచ్చు మా ఇద్దరి గురించి. ఒక గొప్ప దర్శకుడితో 21 సినిమాలు చేసే అదృష్టం నాకు కలిగినందుకు ఆ ప్రకృతికి ధన్యవాదాలు తెలియచేయాలి. 21 సినిమాలు
నా సోదరుడితో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను ఈ ప్రయాణం. '80s సంధ్యా సినిమాతో మొదలుపెట్టి న్యాయం కావాలి, ఖైదీ, అభిలాష, పసివాడి ప్రాణం వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. దర్శకేంద్రుడి శిక్షణలో శిష్యరికంలో గొప్ప దర్శకుడిగా ఎదిగారు ఏ కోదండరామిరెడ్డి గారు. గురువు గారితో ఫ్లాష్ బ్యాక్ ని పంచుకోవడానికి మన ముందుకు వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ ఏ కోదండరామిరెడ్డి గారు. వద్ద అడవి రాముడు సినిమాతో అక్షరాభ్యాసం చేసిన బి గోపాల్ గారు, బొబ్బిలి రాజా, అసెంబ్లీ రౌడీ, నరసింహ నాయుడు, సమరసింహారెడ్డి, ఇంద్ర, ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎంతో వినయం, మరెంతో సంస్కారం కలిగిన దర్శకేంద్రుడి శిష్యుని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ బి గోపాల్ గారు. రాగాలలో గిళ్ళలు అనురాగాల వాకిళ్ళలు కోదండ రామరెడ్డి గారు, గోపాల్ గారు, వెల్కమ్ టు ది షో సార్. వాళ్ళిద్దరు కూడా చాలా పిక్చర్లు చేశారు. నువ్వెన్ని చేసావు? మోహన్ బాబుతో దాదాపు 6 ఫిలిమ్స్. నువ్వు? నేను 6 సినిమాలు చేశాను. అసెంబ్లీ రౌడీ, బ్రహ్మ, కలెక్టర్ గారు, అడవిలో అన్న, అన్ని లక్ష్మీ ప్రసన్న. అన్ని లక్ష్మీ ప్రసన్న. అసిస్టెంట్ డైరెక్టర్? అసిస్టెంట్ డైరెక్టర్గా మీ దగ్గర మోహన్ బాబు గారితో 3 సినిమాలు. ఫస్ట్ 200 ఏళ్ళు, కొండవీటి సింహం, దేవత. దేవత దేవత ఉన్నాను. కోదండ రామరెడ్డి గారు, రాఘవేంద్ర రావు గారితో అలాగే మోహన్ బాబు గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? ఫస్ట్ మా గురుగారి గురించి చెప్పాలమ్మా. నేను మెడ్రాస్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ పిక్చరు మనుషులు మారాలి అనే సినిమా, వి మధుసూదన్ రావు గారు, గ్రేట్ మ్యాన్, ఆయన దానికి డైరెక్షన్. పిసి రెడ్డి గారి ద్వారా నన్ను అప్రెంటిస్గా ఆ సినిమాకి తీసుకున్నారు. ఒక 1 వీక్ తర్వాత ఆయనకి డైరెక్షన్ ఛాన్స్ వచ్చి ఆయన వెళ్ళిపోయారు, పిసి రెడ్డి గారు. నెక్స్ట్ డైరెక్టర్ గారు రాఘవేంద్ర రావు గారు కో డైరెక్టరు, నేను అప్రెంటిస్. మేమిద్దరమే ఆ సినిమాకి, మనుషులు మారాలి సినిమాకి చేసాం, విమర్శన్ రావు డైరెక్షన్లో. ఇద్దరం అసిస్టెంట్ డైరెక్టర్గా చేసాం, తర్వాత మళ్ళీ నా దగ్గర అసిస్టెంట్గా చేసాం. ఒకసారి ఆయన దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నప్పుడు ఏఎల్ కుమార్ గారని ఒక ప్రొడ్యూసర్ గారు అండి, వారు రాఘవేంద్ర గారి ఫస్ట్ ఫిల్మ్కి ఆయన ప్రొడ్యూసర్ అన్నమాట. 2 సినిమాలు చేసిన తర్వాత రాఘవేంద్రరావు నాకు డేట్లు కావాలని వచ్చి కూర్చుని అడుగుతున్నారు. అడుగుతుంటే ఎందుకో రాఘవేంద్రరావు గారు ఏమన్నారంటే, అరే చేస్తాను కానీ నెక్స్ట్ ఫిల్మ్ నేను చేసిన తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ కోదండరామిరెడ్డికి ఛాన్స్ ఇస్తానంటే చేస్తాను రా లేకపోతే చెయ్యను అన్నారు. ఇస్తాను లేవాయి అన్నారు ఆయన. అంటే వాళ్ళిద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. అలాగదు నాకు పేపర్ మీద రాసి రాసిస్తే నేను నీకు డేట్లు ఇస్తాను అని చెప్పారు. అటువంటి మహానుభావులు ఉండబట్టే ఈ రోజున ఆంధ్రదేశంలో కాస్త కొస్త పేరు వచ్చింది అంటే ఇట్లాంటి వాళ్ళ దయని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ ఫస్ట్ ఫిలింకి ఒక సాంగ్ ఎట్లా చేయాలో నాకు అర్థం కాలేదు. అప్పుడు గురుగారి దగ్గర తీసుకెళ్ళి, సార్ ఈ పాట వెనుకొచ్చి నాకు చెప్పండి అంటే సెషన్స్ చెప్పారనమాట. సంధ్య సినిమా 1980లో వీళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉండబట్టే నేను ఈ రోజున దాదాపు 90-92 సినిమాలు చేయగలిగానమ్మా. మోహన్ బాబు గారితో మీకున్న అనుబంధం గురించి అంటే, ఫస్ట్ నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి బాగా తెలుసు. ఆయన కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. ఆయనతో నేను ఫస్ట్ చేసిన సినిమా సింహబలుడు. దానికి డైరెక్టర్ గారు రాఘవేంద్రరావు గారు డైరెక్షన్. అప్పుడు తను విలన్ క్యారెక్టర్ అన్నమాట దాంట్లో. సో సినిమా పరంగా అది మా ఇద్దరి ఫస్ట్ కలయిక. గోపాల్ గారు మీరు చెప్పండి సార్, వీళ్ళతో మీకున్న అనుబంధం ఎలాంటిది? నాకు మా గురువు గారు రాఘవేంద్రరావు గారు అంటే నాకు దేవుడు. కోదండరావు గారిని చూసి, ఏ రావయ్య అన్నాను, నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావు పో అన్నాను. అన్నాను లేదా? అన్నావు. కానీ వీళ్ళందరూ తప్పు చేశారు, నా ఇతను డైరెక్టర్ అయ్యాడు. అయ్యి మొట్టమొదటి రోజు ఇంటికి వచ్చి చెప్పాడు, బాబు నాకు నువ్వు అన్నట్టుగా డైరెక్షన్ అవకాశం వచ్చింది, నేను ఫస్ట్ డైరెక్టర్ అవుతున్నాను, నేను ఓడుతూ అన్నాడు. వెరీ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్ రా అన్నాను. అన్న తర్వాత వీడు డైరెక్టర్ అయ్యాడు, మంచి భూమి పీరియడ్లో ఉన్నాడు. ఆ భూమి పీరియడ్లో ఉన్నప్పుడు వీడిని ఎరా ఒక పిక్చర్ చేస్తావారంటే అది వీడికి పక్కనున్న వాళ్ళటువంటి మాటలు విని వీడు చేయలేదు. అంటే
నువ్వు డైరెక్టర్ అవుతావు అని ఫస్ట్ మంచిగా చెప్పింది నేను. భగవంతుడు తథాస్తు దేవతలు ఆశీర్వదించారు, డైరెక్టర్ అయ్యాడు, ప్రూవ్ చేసుకున్నాడు తన టాలెంట్ని, సక్సెస్ఫుల్ అయ్యాడు. కానీ నేను ఒక పిక్చర్ నాకు డైరెక్షన్ చేయమంటే చేయలేదు. అంటే అప్పుడు నా మార్కెట్ కొంచెం అటు విలనా ఇటు హీరోగా ఉంది, కాబట్టి వీడు నాకు మోసం చేశాడు, ఇది ఫ్యాక్ట్, ఒప్పుకోరా? ఈ విషయంలో ఇంకొక విషయం, అవునా కదా? కరెక్ట్. అంటే అది ఎందుకు జరిగింది చెప్పాలి. వద్దు, అది ఎందుకు, అది ఇప్పుడు టైం లేదు. అవునా కదా? నాకు మహానుభావులు అడిగిన రే, అవునా కదా? అవును, చూసావా, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. కొన్ని సంవత్సరాల ముందు, ఇప్పుడు వాడు ఒప్పుకున్నాడు కాబట్టి హెడ్స్ అప్ వాడి సంస్కారానికి. దేవతకి అతను పని, అతను చెప్తాడు, చెప్పు గోపాల్. దేవతకి నేను కో డైరెక్టర్, మా గురుగారి దగ్గర. దేవతకి ఒక రోజు డబ్బింగ్ జరుగుతుంది, కరెంటు పోతే బయట కూర్చున్నాం. మోహన్ బాబు గారు డబ్బింగ్ చెప్తున్నారు, ఆయనతో పాటు మేము బయట కూర్చోనుంటే అప్పటికి ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయింది, డబ్బింగ్ కూడా జరుగుతూ ఉంది. పిలిచి నువ్వు డెఫినెట్గా మంచి డైరెక్టర్ అవుతావు, నేను ఇప్పుడు చెప్తున్నాను చూసుకో అని చెప్పారు. డైరెక్టర్ అయ్యాడు, ప్రూవ్ చేసుకున్నాడు. నేను ఒక సినిమా అడిగితే నాకు వచ్చి ఒకటి కాదు, నాలుగు సినిమాలు చేశాడు. అసెంబ్లీ రౌడీ, బ్రహ్మ, కలెక్టర్ గారు, అడవిలో ఉన్న, ఆల్ సూపర్ హిట్స్. నేను చెప్పాను డైరెక్టర్ అయ్యాడు, సినిమాలు చేశాడు. నేను చెప్పాను వీడు డైరెక్టర్ అవుతావని, అయ్యాడు, వీడు చేయలేదు. దట్ ఈస్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. అది వ్యక్తికి వ్యక్తికి ఉన్నట్టు వ్యత్యాసం. అందుకే ఇతని పేరు కోదండ రామరెడ్డి, అతని పేరు బి గోపాల్. చాలా బాగా చేశాడయ్యా, విషయం మాడుకున్నాం. నేను విపరీతమైన బిజీగా ఉన్న టైంలో మహానుభావుడు ఎన్టీ రామారావు గారు నాకు కబుర్ చేశారు. తమిళ సినిమా అది, గౌరవం అని. ఒక ప్రొడ్యూసర్ వచ్చారు, బ్రదర్ గౌరవం అనే సినిమా చేద్దాం అంటున్నారు, మీరైతే బాగుంటుంది అని చెప్పి అంటే, అట్లాగే సార్ తప్పకుండా అని చెప్పి అంటే షో చూసాము. నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళగానే తారకం గారు రండి, రాఘవేంద్రరావు గారు అసిస్టెంట్, మనతో సినిమా చేయబోతున్నారు, అన్నీ మాట్లాడుకున్నాం అంతా అయిపోయింది. స్క్రిప్ట్ జరుగుతుందండి. నేను అప్పటికి కమిట్ అయినటువంటి ప్రొడ్యూసర్స్ని పిలిచి, నాకు ఎన్టీ రామారావు గారు పిలిచి ఒక సినిమా ఇచ్చారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో నేను చేయాలి అంటే, మేము ప్రొడ్యూసర్లం కదా, మా డేట్లు కదా అని మొదలుపెట్టారు. వాళ్ళని కాదండి, మహానుభావుడితో కూడా నేను చేయలేకపోయాను ఆ టైట్ దీంట్లోను అని చెప్పడానికి చెబుతున్నా, అంతే, వేరే ఏం లేదు. మంచివారి ఈ మంచి విష్ణు పేరుకు తగ్గవాడే. తన పేరుతోనే ఎంట్రీ ఇచ్చుకొని ప్రేక్షకులకు తనేంటో ఢీ కొట్టి చూపించి అన్ని రకాల పాత్రలు పోషిస్తూ అంచెలంచెలుగా విజయాల వైపు దూసుకెళ్తున్నాడు. దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవంలో పాలు పంచుకోవడానికి మన ముందుకు వస్తున్నాడు. ప్లీజ్ వెల్కమ్ హిమ్. విష్ణు గారు, వెల్కమ్ టు ది షో. థాంక్ యూ. సో విష్ణు గారు, రాఘవేంద్రరావు గారు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, సో ఆయన గురించి మీ మాటల్లో. అంకుల్ గురించి ప్రత్యేకంగా ఇప్పుడు నేను ఏదైనా చెప్పమన్నారంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్. నేనేం చెప్పలేను, ఎందుకంటే మా నాన్నగారి గురించి చెప్పమంటే నేనేం చెప్తాను, దట్స్ నథింగ్. బికాస్ బట్ యాజ్ అ డైరెక్టర్ ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ ద కంట్రీ. ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేసే అదృష్టం ఇంకా నాకు రాలేదు, బట్ మేబీ ఇన్ ద ఫ్యూచర్. హాఫ్ డే అంకుల్ షూట్ చేశారన్నమాట ఒక సాంగ్. ఈ జనరేషన్ అయినా నా బిడ్డ కూడా యాక్ట్ చేయాలంటున్నా అంటే హౌ గ్రేట్ మై సోదరుడు. మోహన్ బాబు గారి గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఒక్క మాట చాలదు, కానీ ముందు చిన్న ఏవీ చూపిస్తాను, దాని తర్వాత కొంచెం అందరిలో చిన్న మూమెంట్ వస్తుంది అన్నమాట. ఏమండి మూమెంట్? ఓకే, ఆ అమ్మాయి మిమ్మల్ని క్వశ్చన్ అడిగింది, క్వశ్చన్ కు ఆన్సర్. చూపిస్తే ఎక్కువ మాటలు చెప్పొచ్చు కదా సార్. ఇన్ని రకాల ఇన్ని తింగిరి బింగిరి బింగిరి పనులు ఒక వ్యక్తి చేయగలడు అసలు, ఏ హీరోయినా చేయలేదు నిజంగా. ఇన్ని రకాల డైలాగులు గానీ, ఇన్ని రకాల ఇవి గానీ, ఆ విషయంలో మోహన్ బాబు గ్రేట్. విష్ణు, ఒక ఆర్టిస్ట్ వాళ్ళ బాడీలో ఉన్న ఎంటర్టైన్మెంట్ గుణాన్ని ఒక ఆర్టిస్ట్ గా మనం హీరోగా తయారు చేసేటప్పుడు అది వాడుకుంటూ ఒక క్యారెక్టర్ని ఎలా మోల్డ్ చేయాలి, ఇవన్నీ ఏంటంటే డీటెయిల్ గా ఒక్కో సినిమా చెప్తే చాంతాడు అవుతుంది. ఒక వ్యక్తిలో ఉన్న సహజ గుణం, ఎంటర్టైనింగ్ గా ఉండటం,
ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ బేస్ చేసుకుని తమాషగా ఉంటాం. దాన్ని బేస్ చేసుకుని మనం క్యారెక్టర్స్ డిజైన్ చేసేటప్పుడు, స్టోరీని అల్లేటప్పుడు దాంట్లోంచి మెల్లిగా ఒక సీరియస్ హీరో ఎట్లా అవుతాడు, ఎమోషనల్ హీరో ఎట్లా అవుతాడు అని చూపించడానికి ఈ కట్టింగ్ చేసాం. సిఎంఆర్ విశాఖ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం పవర్డ్ బై లూనార్స్ వాక్మేట్ కో ప్రెజెంటెడ్ బై సవాల్ డిటర్జెంట్ సోప్. ఈ ప్రోగ్రామ్ లో ఫస్ట్ సెగ్మెంట్ ఏమని వర్ణించను. మీరు రాఘవేంద్రరావు గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల నుంచి కొన్ని బ్యూటిఫుల్ సీన్స్, ఫన్నీ సీన్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్ మేము సెలెక్ట్ చేశాం. ఆ సీన్స్ వెనుకున్న కథ ఏంటో మీరు మాతో షేర్ చేసుకోవాలి. ఓకే, సో మీ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ సింహబలుడు, ఆ సినిమాల నుంచి ఫస్ట్ సీన్ చూద్దాం. కిరీటం ఊడిపడిపోవడానికి ముందు ఆ రోజు సీన్ నేను పెద్ద ఆయనకి చెప్పాలి, వెళ్ళి చెప్పాను, ఆ ఏంటి బ్రదర్ సీన్ ఇవాళంటే, సార్ ఇట్లా మోహన్ బాబు ఇవాళ తీయబోయే సీన్కి ముందు మీ సిస్టర్ని రేప్ చేసి ఇళ్ళన్నీ తగలబెట్టేసి వచ్చుంటాడండి, సో ఆ విషయం మీకు తెలిసి అతనితో ఫైట్ సార్ అన్న, కమాన్ రెడీ. ఈ సీన్కు నెక్స్ట్ సీన్కు మాకు పెద్ద ఘర్షణ జరిగింది, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఆ విగ్రహం మీద ఆయన స్థానం ఎక్కేశారు, ఏదో నిచ్చిన వేశారు, నేను ఎక్కాను. నాది చాలా సన్న పర్సనాలిటీ, అన్నయ్య మంచి పర్సనాలిటీ, హెల్మెట్ పడిపోవాలి, ఆయన హెల్మెట్ కొట్టాలి. కొడితే నాకు తెలుసు ఆయన బొమ్మ మీద ఎలా ఉన్నాడంటే ఒక రాబిన్ హుడ్ లాగా నిలబడుకున్నాడు, నేను మామూలుగా నిలబడలేకపోతున్నాను. సరే ఫైట్ కత్తో కత్తో చేసి హెల్మెట్ ను కొట్టాలి. ఆ హెల్మెట్ కొట్టినప్పుడు అలా తప్పించుకోవాలి తప్పించుకోవాలి, కొట్టే హెల్మెట్ పడాలి, అది విగ్గు, ఇది హెల్మెట్ కరెక్ట్ గా ఫిక్స్ చేసే లోపల ఆయన కొడుతున్నాడు. ఆయన ఫోర్స్ ఎలా ఉంటుందంటే ఆయన కొడుతున్నాడు రెండు మూడు సార్లు టా 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 అంటా ఉంది, ఇది పడడం లేదు. సరే కొంతసేపు చూసి తలకాయతో కూడా అదురుతుంది, తల మెల్లగా ఏం చేశానంటే ఆ కిరీటాన్ని మెల్లగా పెట్టాను, ఇది పైన హెల్మెట్ ని కొంచెం లూజ్ గా పెట్టాను, హాట్ కొట్టాడు పడిపోయింది, హాట్ అన్నాడు ఆయన. ఏమండి అన్న, ఏమది కరెక్ట్ గా పెట్టుకోండి, ఏం పై కూరికర తగిలించారంటే ఏం మనం కొట్టాలి, రెండు మూడు కొట్ట దెబ్బలు కదా కింద పడాలన్నాడు. అప్పటికి ఈసారి కొడితే తలకాయ ఎగిరిపోయేటట్టున్నారు. అన్నగారు మెడ, ఏమది మెడ, ఏమది, సాల్ రైట్ టేక్ వన్ మోర్ అన్నాడు. అని కింద నుంచి తీసుకుని వచ్చారు, వీళ్ళందరూ నవ్వుకుంటున్నారు. ఇతను కేఎస్ ప్రకాష్ అని కెమెరామెన్ ఒకతున్నాడు. కేఎస్ ప్రకాష్ రావు గారని గారని ఎందుకనంటే నాన్నగారు పెద్ద ఆయన, కేఎస్ ప్రకాష్ అంటే వీళ్ళ కజిన్ బ్రదర్ కెమెరామెన్. వీళ్ళు కింద చేరి వీళ్ళందరూ నవ్వుకుంటున్నారు ఎందుకంటే నన్ను కొట్టడం చూసి వీళ్ళు. అది నెక్స్ట్ మళ్ళీ పెట్టాను, మైగ్రేన్ వచ్చేసింది నాకు, కళ్ళు ఇంతలా వాసిపోయినాయి. 200 మీటర్స్ దగ్గర నుంచి వీడు నడిచొస్తున్నాడు, నేరుగా వచ్చాడు, కోదండ చూడరా కళ్ళు వాసిపోయాయి, అన్నం కూడా తినలేదు, ట్యాబ్లెట్స్ అడిగితే ఆ ప్రొడ్యూసర్ తెచ్చేవలేదు, 2 అవర్స్ అయింది, నువ్వు అక్కడికి వెళ్ళి మెల్లగా రాఘవేంద్రరావు గారికి చెప్పు, డూప్ షాట్స్ ఎక్కువ పెట్టుకోమను, నేను ఒరిజినల్గా చేయలేకపోతున్నాను అని ఇంతకంటే రిక్వెస్ట్ చేసి పంపించాను. ఎరా చెప్పాను, వీడు వెళ్ళాడు, రాఘవేంద్రరావు గారికి చెప్పారు, నేను వెళ్ళాను. వెళ్లేలోగా ఎటువంటి షాట్ పెట్టారంటే అక్కడ యాక్చువల్గా అన్నగారు డూప్ నన్ను కొడతాడు, మళ్ళీ కింద నేను కత్తి తప్పించుకొని కింద పడి పైన పడాలి. ఇక్కడ చెప్పే ముందు, నెక్స్ట్ జరగబోయే సీన్ చెప్పబోయే ముందు, రాఘవేంద్రరావు గారి దర్శకుడికి విపరీతమైన అహంకారం ఉండేది, పొగరుండేది సక్సెస్. ఆ సక్సెస్ తో అతను ఒక రామారావు గారు కనిపించేవాడు. ఆయన కట్టి కోపం లేదు, నో లెట్ మీ టెల్, రాఘవేంద్రరావు గారికి ఒక పొగరు. ఇప్పుడు ఈ మధ్య ఒక సినిమా హిట్ అయితే వాడు ముఖ్యమంత్రి అనుకున్నారు చాలా మంది హీరోలు, అది కాదు, ముఖ్యమంత్రికి చాలా లక్షణాలు కావాలనుకో. రాఘవేంద్రరావు గారికి అహంకారం, సినిమాలు హిట్లు అయిపోతున్నాయి, పిక్చర్ మీద పిక్చర్లు, పిక్చర్ మీద హిట్, ఈడెవడు ఆఫ్టర్ ఆల్, ఈడు మోహన్ బాబు అనేవాడు డూప్తో పెట్టుకోమని వీడితో నాకు అసిస్టెంట్ ఏదో చెప్తాడా అని లోపల అహంకారం పెట్టి షాట్ పెట్టాడు. ఏమిరా కోదండా చెప్పారు కదా వీడన్నా, వీడు నన్ను అంటే ఈయనేమన్నాడు హట్ అని హ్యాట్ వేసుకుంటే కింద టఫా మన కొట్టి ప్రతి ఒక్కడు చెప్పేవాడే ఇక్కడ చేమిర్రావు అన్నాడు. నేను నెక్స్ట్ ఇలా తీశాను, ఇలా తీసి ఫట్టర్ కింద కొట్టా, ఏంటా యాక్టింగ్ గీక్టింగ్ ఏం మాట్లాడుతున్నారు ఏంట్రా చెప్పి గుర్తుంది లేదా, తీసి కింద కొట్టా, ఈ నెవర్ ఎక్స్పెక్టెడ్ యాసాని షూటింగ్ వద్దు, నాకు యాక్టింగ్ వద్దే వద్దు, మా ఊర్లో పోయి వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పి తీసి కింద కొట్టి వెళ్ళిపోయాను. షూటింగ్ బ్యాకప్ చేశారేమో, సాయంత్రం 7 గంటలకు మైసూర్లో ఈయన రమణవాణి రూమ్కి అన్నారు, రూమ్కి వెళ్ళాను, ఇలా కాలు ఊపుతూ ఏంటయ్యా పొగరు పైకి రావాల్సిన వాడివి, నువ్వు చేసే విధానం ఏంటి అని క్లాస్ పీకాడు. సరే నా వైఫ్ చెప్పంపించింది ముందుకే తెలిసి, ఏంటండి ఎందుకండి గొడవలు, ఎందుకు ఆయన పెద్ద దర్శకుడు ఏదో చెప్పుంటారు, దానికి వెంటనే మీరు రావడం కూడా మీదే తప్ప నా మీద ననుదిట్టింది. సరే వచ్చి ప్రశాంతంగా విని వచ్చేసాం. ఆ రోజు అది సింహబలుడు అనే సినిమాకు ఆ గొడవలు ఆ ఇది, మా జీవితం అలా ప్రారంభమైంది. సీనియర్ ఎన్టీఆర్ గారితో మీరు యాక్ట్ చేసిన కొండవీటి సింహం సినిమాల నుంచి సీన్ చూద్దాం. కృష్ణ గారు మహానటుడు ఎన్టీఆర్ గారితో మీ నాన్నగారు యాక్ట్ చేశారు, ఈ సీన్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది?
అంటే ఒక యాక్టర్ గా ఐ హావ్ టు లెర్న్ అ లాట్. అనే సీన్ చూసినప్పుడు ఐ సీ టూ గ్రేట్ యాక్టర్స్ అండ్ అలాగ మాకు ఆపోనెంట్ నిలబడి చేసే వాళ్ళు చాలా తక్కువ మాకున్న యాక్టర్స్ లో కూడా. బట్ దీస్ ఆర్ ఆల్ ఒక యాక్టర్స్ కి లెసన్స్. కరెక్ట్. విష్ణుబాబు అన్నట్టు ఒక మంచి నటుడు ఆపోజిట్ గా ఉంటే వీడికి కసి పెరుగుతుంది. విష్ణుబాబు పక్కన ఒక టాప్ యాక్టర్ ఉన్నాడు అనుకో, ఛాలెంజ్ చేద్దాం రా, ఈయన గొప్ప నటుడుగా ఉండొచ్చు, ఈయనకంటే నేను ఛాలెంజ్ చేసి చూపిస్తా అనే కసి వాళ్ళలో ఉంటుంది. అటువంటి నటులు ఇప్పుడు ఒక్కరు ఇద్దరు తప్ప 100% లేరు. ఆ మహానటులు ఎవరు ఇప్పుడు లేరు ఈ జనరేషన్. ఈ పాత్ర నాకు రావడానికి రాఘవేంద్రరావు గారు కారకుడు. అంతకుముందు ఈ పాత్రకు, నేను వేసిన పాత్రకు వేరే వాళ్ళని బుక్ చేశారు. సోదరుడు వద్దు, ఇది మోహన్ బాబే వేయాలి పాత్ర అని చెప్పంపించారు. నేను ఒప్పుకున్నాను. నేనేదో ఒక విషాదంలో ఉన్నాను. అప్పుడు సినిమా వదిలేద్దామని అనుకుంటే, లేదు నువ్వు చేయవయ్యా, నువ్వు నా మాట విను అని. అప్పుడు కొంచెం చనువు ఏర్పడింది. నీచత్వం అంటే, ఒక ఇంట్లో ఒక కొడుకు, ఇద్దరు కొడుకులు ఉంటే లేదా ఒక 5-6 మంది కుటుంబం ఉంటే ఒకడు ఎవడో ఒకడు చెడ్డగా ఉంటాడు. నేను ఒక త్రాస్టుడు క్యారెక్టర్, తల్లి తండ్రి అనేది విశ్వాసం లేదు క్యారెక్టర్. అటువంటి పాత్ర పోషించడం అంటే మామూలు విషయం కాదు. ఎప్పుడు ఒకటమ్మా ఎగ్జాజరేషన్ కాదు, అదే చెప్పాను. ఆయన గురించి అన్నగారి ముందు చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాగే నాగేశ్వర గారు కూడా, ఒక మంచి నటుని ముందు యాక్ట్ చేయడం కష్టం. అన్నయ్య గారి ముందు తనలో నువ్వా నేనా చూసావు కదా, రంజిత్ కుమార్ ఆయన ఇలా పొడిచేవాడు, నేను ఇలా ఏలెత్తి చూపించేవాడు. పిక్చర్ చూసినా కూడా ఒక సీన్లో నాకేంటంటే కోరిక, నాకు అంటే అక్కడ నా పాత్రకు, నా తండ్రి ఏ రోజైనా వచ్చి నా ముందు తల వంచాలి అని. తల్లి చనిపోయింది, నా దగ్గరకు వచ్చాడు. నేను తెలిసి అంతకు ముందుగా ఒక అగ్గిపెట్టు పెట్టి ఒక టేప్ రికార్డర్ పెట్టి పాట పాడుకుంటూ చాలా పొగరబోతుగా ఉన్నాను. వచ్చాడు, ఏరా మీ అమ్మ, మీ అమ్మ చనిపోయిందిరా, అది సీన్ అంతా చెప్పారు. చెప్తే వెళ్ళు దహించు, ఇదిగో కర్ర, ఈ కర్ర తీసుకెళ్ళు, తగలబెట్టాను. అంత టైట్ లో పెట్టి తీశాడు. నువ్వెంత నువ్వెంత అని చేశాను. మిస్టర్ రంజిత్ కుమార్, రవి రంజిత్ కుమార్, ఇంతే టక్ 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 అని చేశాం. 25 వారాలు, అదొక మైలురాయి నా జీవితంలో. మోహన్ బాబు గారు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించిన సినిమా దేవత. ఆ మూవీలో నుంచి ఒక సీన్ చెప్పండి. వాళ్ళందరూ తిడతా ఉంటే లెన్స్ ముందుకు వచ్చి ఎవరితో మాట్లాడుతున్నట్టు, ఆ కెటుగోడిని నేనే, ఆ పోటుగాడిని నేను, అంటే నాకు తెలిసి ఎవరు అట్లా తీసి ఉండరేమో బస్. నాకు తెలిసి ఫస్ట్ టైం అక్కడ మాట్లాడుకున్నప్పుడు వీడు ఎవరికి చెప్పాలి, ఇప్పుడు నువ్వు నన్ను క్వశ్చన్ వేసినప్పుడు నీతో మాట్లాడాలి, నేను వెనక తిరిగి మాట్లాడితే ఎట్లా, సమాధానం నీకు చెప్పాలా, నేను అక్కడ తిరిగి మాట్లాడితే ఎట్లా, అలా చేయించాడు ఆయన. అసలు లెన్స్ చెప్పడం అంటే నాకే, మాకు ప్రకాష్ నాకు తగనవచ్చేది, పైగా తను చేసేది. మోహన్ బాబు అయితేనే ఆ షాట్ పెడతా, అది మోహన్ బాబు అయితే అట్లా ఆ షాట్ ఉండదు. అట్లా ఆ బాబాయ్తో మాట్లాడుతున్నప్పుడు మామూలుగా వినొచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏదో ఒకటి లాక్కోవడం, రప్పించినా కూడా అది తీసుకోవడం, దాన్ని అలా చేసుకుంటూ ఉండడం, అలా మాట్లాడడం, అవే ఏముంటుంది అనుకోవడం. ఇది ఈ ఆ ఒక్క సీన్లో ఎన్ని విభిన్నటువంటి ఫోజెస్ ఇచ్చానో, ద క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. ఇది ఒప్పుకోవాలి. నా సొంత తెలివితేటలు, నా సొంత టాలెంట్ అంటే అసత్యం. మోహన్ బాబు గారు, మీకు ఒక సర్ప్రైజ్ ఫోటో చూపిస్తాము. ఆ ఫోటో ఏ సందర్భంలో దిగారు మాకు చెప్పాలి. అల్లుడు గారు ఓపెనింగ్. నువ్వు చెప్పలేవా? నేను చెప్పాను అల్లుడు గారు ఓపెనింగ్. తను చెప్పాడు అంటే విష్ణు ఈజ్ మై ఎల్డర్స్ అన్న. మర్చిపోయావు, మర్చిపోలా. అయితే ఇంకో ఫోటో చూద్దాం, గ్రూప్ ఫోటో. అదే అల్లుడు గారు. అల్లుడు గారు ఇక్కడ ఒక డెక్కన్ హోటల్ ఒకటి ఉండేది. ఆ రామ్ గోపాల్ వర్మ ఇద్దరు కలిసి వచ్చారు శ్రీదేవి. అప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలో యాక్ట్ చేస్తా జగదేవరుడు. సార్, మీ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ సినిమా అల్లుడు గారు. అంటే ఆ సినిమా మీ కెరియర్ ని టర్న్ చేసింది. సో ఆ సినిమా గురించి మీరు మాట్లాడే ముందు ఆల్రెడీ మీరు మాట్లాడేశారు, ఆ వీడియో చూద్దాం. సెట్లో తీశారు. సార్, మామూలుగా బెడ్రూమ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ రొమాంటిక్ గా మాట్లాడుకుంటారు, ఎలాగైనా మాట్లాడుకుంటారు. మాట్లాడుకుంటారా, అక్కడే రొమాన్స్? హనీమూన్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏకాంతమైన ప్రదేశం, చెట్టు పుట్ట గాలి పంచభూతాలు ఉన్నటువంటి ఊటి, అక్కడ కూడా చేసుకోవచ్చు. కులుమనాలకి వెళ్ళొచ్చు, బెడ్రూమ్ అని పదవనద్దు. సోదరుడు రాఘవేంద్రరావు అడుగు. అంటే ఒక బెడ్రూమ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ రకరకాలుగా ఇన్ని విధాలుగా తిట్టుకోవచ్చు అని ఈ సినిమా చూసిన తర్వాత తెలిసింది సార్. రకరకాలుగా రకరకాలుగా తిట్టుకోవచ్చు అని ఎన్ని తిట్లు వాడారు రకరకాలుగా. క్షమించాలమ్మాయి, భార్య భర్తలు అనుకున్నవాడు భర్త మీద ఇష్టం లేకపోతే 10 మందిలో కూడా తిడతారు. నా భార్య నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటుంది. ఇలాంటివి ఉంటాయా లేదా అని డౌట్. అమ్మాయి నా భార్య నన్ను తిడుతూ ఉంటుంది 10 మందిలో కూడా. విష్ణు,
కాబట్టి బెడ్రూమ్ లోనే తిడదు. చెప్తున్నాడు మీ డాడీ, భార్య బెడ్రూమ్ లోనే తిడదు, ఎక్కడైనా తిడుతుంది. ఇన్ని పాత్రలు ఎవరు కష్టం? ఇక్కడ స్నేహం, 45 సంవత్సరాల స్నేహం, ఎటువంటి బంధం అనుబంధం, ఇది పూర్వజన్మ సుకృతం. కొండలలో నెలకొన్నాడు ఒక్కొక్క పాత్ర ఒక్కొక్కటి. ఈరోజు చూస్తుంటే ఆ రోమాలు నెక్కబడుస్తున్నాయి. నేనైనా చేసింది. తనలో ఇంకొక విషయం చెప్పలా, రాఘవేంద్రరావు జగదేక వీరుడు అతిలోక సుందరి తీస్తున్నాడు, అయిపోయింది. ఆ సినిమా సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ. నేను సక్సెస్ లేకుండా ఫెయిల్ అయినటువంటి హీరోని, విలన్ కాదు. విలన్గా నేను ఎప్పుడూ ఫీల్ అవ్వరా. హీరోగా అంటే దాని అర్థం హీరో నిర్మాతగా ఫీల్ అయ్యా. రాఘవేంద్రరావు ఒప్పుకుంటే సినిమా పరిశ్రమలో ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు ఉన్నారు నిర్మాతలు. ఎందుకు ఆ మోహన్ బాబుతో సినిమా తీస్తావు? జగది సూపర్ హిట్ అయిన సినిమా తర్వాత పెద్ద హీరోని పెట్టుకోవాలి. కానీ ఇంకోపాల్ నీకు తెలుసు వాళ్ళు ఎవరో. ఎందుకు ఎందుకు మోహన్ బాబుని పెట్టుకుంటావు, అతని సినిమా నువ్వు ఎందుకు చేస్తావు అని రాఘవేంద్రరావు అన్నారు సోదరుడు. అవన్నీ పక్కన పెట్టి ప్రయాణం చేశాం. బయలుదేరే ముందు నీకు తెలుసు గోపాల్, ఆఫీసు మద్రాసులో ఉంది. అక్కడి నుంచి ప్రయాణం చేయాలంటే ఫ్లైట్ టికెట్ కొనాలి హైదరాబాద్. సోదరుడు అన్నాడు, అందరికీ ట్రైన్లో సెకండ్ క్లాస్ బుక్ చేయన్నాడు. సెకండ్ క్లాస్ ఏంటన్నా? యూనిట్ అక్కడి నుంచి రావాలి. అప్పట్లో యూనిట్ లేదు ఇక్కడ, మీ అందరికి తెలిసిందే. లేదు, అందరం ట్రైన్లో వెళదాం అని వచ్చి 22 రోజులు ఏకదాటిగా షూటింగ్ చేశాం. టోటల్ పిక్చర్ అల్లుడు గారు 32.5 రోజు వచ్చాం, ఫినిష్ చేశాం, తలకోనలో చేశాం. సూపర్ డూపర్ హిట్ అయింది. ఎవ్రీ ఫ్రేమ్ ఇస్ ఎ గోల్డెన్ ఫ్రేమ్. మేనరిజం ఎలా పెట్టాం సక్ అని. అలాగే 16 ఏళ్ళ వయసు ఉంది. ఎలా కొట్టాను దెబ్బ అలా అన్నాడు. అది భారతదేశంలో మేనరిజమ్స్ పెట్టిన నటుడు నేను ఒకడే. దేవతకు నేను చేశాను, తోఫాకి కూడా నేనే పనిచేశాను. ఇదే క్యారెక్టర్ ఫస్ట్ డే శక్తి కపూర్ గారు ఆ క్యారెక్టర్లోకి స్టార్ట్ అవటం, ఆ బాడీ లాంగ్వేజ్ అన్ని చేయడానికి బాగా ఇబ్బంది పడ్డారు. శక్తి కపూర్ బాపు గారిది సీతమ్మ పెళ్లి షూటింగ్ జరుగుతూ ఉంటే అతను వచ్చి ఈయనే పంపించాడు. రాఘవేంద్ర గారు పంపించారని సత్యం డైరెక్టర్ కోడైరెక్టర్ వచ్చాడు. బాబు గారు పర్మిషన్ తీసుకుని 10 నిమిషాలు సెట్కి వచ్చాను. అతను హిందీలో అడిగాడు, నాకు పెద్దగా హిందీ వచ్చేది కాదు. మీరు ఎలా యాక్ట్ చేశారు అది? దేవతలో ఆ పిలుపు లలిత్ లలిత్ బొమ్మ ఔ ఇది నేర్పించమని చెప్పాడు. అతను శక్తి కపూర్ అప్పుడప్పుడు రావడం, అలా 4-5 రోజులు వచ్చాడు, శక్తి కపూర్ యాక్ట్ చేసి చూపించేవాడు. అందుకే అతనికి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నా ఆరిజన్, నాకు గాడ్ ఫాదర్ లాగా మోహన్ బాబు గారు అని శక్తి కపూర్ చెప్పుకున్నాడు. సౌందర్య లహరి దర్శకేనుడి సినీ స్వర్ణోత్సవం పవర్డ్ బై లూనార్స్ వాక్మేట్, కో ప్రెజెంటెడ్ బై సవాల్ డిటర్జెంట్ సోప్. ఈ ప్రోగ్రామ్ లో సెకండ్ సెగ్మెంట్ నా గొంతు శృతిలోనా. ఈ సెగ్మెంట్ లో మీ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీల నుంచి సూపర్ సాంగ్ సెలెక్ట్ చేసుకుని మెడ్లీ రూపంలో ప్రెజెంట్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు ప్రొఫెషనల్ సింగర్స్. ప్లీజ్ వెల్కమ్ శ్రీకృష్ణ అండ్ రమ్య. ముద్దుతోన మాడు నేర్పించనా, సిక్కులో అనమలు చూపించనా, భామా కౌగిళ్ళ బళ్ళోకి రా రా, ఈ జంట పలికింది నీ పాఠమేనమ్మా. ముద్దుతోన మాడు నేర్పించనా, సిక్కులో అనమలు చూపించనా. రేపల్లి మళ్ళీ మురళి పల్లె కలి పలుకుతున్నది, ఆ జానపదం చల్లుమన్నది, ఆ జాణ జతై అల్లుకున్నది. రే పల్లె మళ్ళీ మురళి విన్నది, ఆ పల్లె కలి పలుకుతున్నది. వాట్ హ్యాపెన్డ్? ఏమైందో చెప్పండి, చెప్పవే చెప్పు, ఓరో అమ్మా చెప్పు. అబ్బా నన్ను కన్నా అమ్మ బాబు గుర్తొచ్చారు, ఎబ్బా ఈ మగాడి దెబ్బ జబ్బ, నన్ను పెక్కి మళ్ళీ మళ్ళీ కోరుకున్నదు, ఎబ్బా ఈ సొగ్గాడి దెబ్బ. కొమ్మంటూ కన్నీతనం కేరింతలే
కన్న అమ్మ బాబు గుర్తొచ్చాడు అబ్బ చూసాక పిల్ల జబ్బా బుక్క ఎరుపెక్కి తసది అరమన్నాడు అబ్బ ముద్దట మంది రబ్బ కొండ మీద సుక్కపోటు గుండెలోన ఎండపోటు చెప్పుకుంటే సిగ్గు చేటు అన్ని తెలుసుకుంటే సురుకు పోటు సిత్తు సితుక్కు 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 మందిరు గుండె కతుక్కు 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 గతుక్కు గతుక్కుమంటుందా సిక్కు సితుక్కు సితుక్కు సితుక్కుమంటుందా లప్పం టప్పంగాళ్ళకి పిప్పర్మెంట్ పిళ్ళకి లగ్గం పెట్టి వెయ్యనా చంకీ టోపీ దర్శకుడిది. అది షూటింగ్ చేసిన ప్లేస్ 15 అడుగులు వెడల్పు, పొడవు 22 అడుగులు. ఒక హోటల్లో ఒక స్వీట్ రూమ్. ఆ హోటల్లో అంత మంది నటీనటులతో ఒక మహానటుడు నగేష్ గారు. మీ జనరేషన్ తెలియదు, ఎప్పుడు కూడా అంతకుముందు విష్ణు చెప్పినట్టు ఎదురుగా ఒక సింహంతో పోరాడదాం, అందుకని పిల్లితో పోరాడితే ఎట్లా? అలాగా సింహం అంటే అంత గొప్ప నటుడు కావాలి. అక్కడ నగేష్ గారు ఆ పాత్ర వేశారు, గెస్ట్ పాత్ర. అతన్ని కనిపించనీయకుండా చేయాలంటే ఆ హావభావాలు ప్రదర్శించాలి, మామూలు విషయం కాదు. ఇక్కడ చెప్పదలుచుకునేది ఏంటంటే, నేను అలా చేశాను ఎలా చేశానని చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ టోటల్ పాటను ఎస్ ట్రాక్ వేసి ఒక దీపాలు పెట్టి బ్రహ్మానందం ఓన్లీ ఆ రోజున 4 అవర్స్ ఇచ్చాడు. టోటల్ సాంగ్లో యాక్చువల్గా 3 రోజులు 4 రోజులు ఉండాలి. అటువంటిది అతను డేట్స్ లేకపోతే 4 గంటలే వచ్చి పనిచేశాడు అతను. టోటల్ సాంగ్ లో బ్రహ్మానందం ఉన్నట్టున్నాడు. విష్ణు, నాన్నగారు చెప్పినట్టు 4 అవర్సే ఉంది, బట్ ఇన్నోవేటబుల్ తీయాలి. తీయపోతే అంత కాంబినేషన్ దొరకదు. ఎలా మేనేజ్ చేస్తాను యాజ్ ఎ డైరెక్టర్స్? అంటే మీరు తీసి ఉంటారు, మళ్ళీ వంచగానే ఎవరైనా చూసే వాళ్ళకి అర్థం అవటం కోసం. విష్ణు, పర్టికులర్లీ యూ షుడ్ నో యాజ్ ఎ ప్రొడ్యూసర్, ఈ సాంగ్ వేరే వాళ్ళు అయితే 5 రోజులు తీస్తారు, 2 డేస్ లో తీసాడు. ఒరిజినల్ షార్ట్స్ అయ్యండి బ్రహ్మానందం. 6 షార్ట్లు 7 షార్ట్లు ఉంటాయి. అంటే ఇటోసారి కెమెరా పెట్టాం, ఇటోసారి పెట్టాం, ఇతని సజెషన్లో ఈ తీసేసి క్లోజప్లో హోల్సేల్గా తీస్తాం. ఇప్పుడు డూప్ షాట్ సైడ్ ఇది మామూలు విషయం కాదు. ఆ విధంగా ఛాలెంజ్ మైసెల్ఫ్. ఈ జనరేషన్లో ఏ ఒక్కరో ఇద్దరో తప్ప ఇట్ ఈస్ ఓపెన్ ఛాలెంజ్, నో బడీ కెన్ టేక్. ది క్రెడిట్ గోస్ టు సోదరుడు రాఘవేంద్ర రావు. మీరు ఒక అమ్మాయిని అందంగా చూపించినంతగా ఇంకో డైరెక్టర్ చూపించలేకపోయారు, చాలా మంది ఉన్నారు. ఏ అమ్మాయి పూర్తిగా అందంగా ఉండదు విష్ణు,
కొంతమంది కళ్ళు బాగుంటాయి, కొంతమందికి నవ్వు బాగుంటుంది, కొంతమందికి నడుము బాగుంటుంది. భాగాలని అవాయిడ్ చేసి బాగున్నాయి మట్టే తీస్తే ఏమైనా బాగుంటుంది. అంతే ఒక విషయానికి నేను హత్య అయ్యాను విష్ణు. ఏమిటంటే లేదు ఎగతాళి కనుకోవద్దు, నువ్వేమన్నావు ఒక రాఘవేంద్రరావు గారి అందంగా చూపించగలడు అన్నావు, అంటే మా గురువు దాసరాయణ గారు చూపించడా? ఆయన ఈ విషయం తేలాలి. దర్శకేంద్రుడు కలెక్షన్ కింగ్ కాంబినేషన్ లో రావణ సినిమాను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సస్పెన్స్. అయితే మీరు ఎందుకు సినిమాలో బిఏ అని పెట్టుకునే వాళ్ళు అప్పట్లో? ఇలాగే ఉండాలి, జనం తిరస్కరిస్తే అప్పుడు చూస్తాను. చాలా మంది రిమూవ్ చేసేయమన్నారు క్యారెక్టర్, ఇటువంటి సినిమాలో ఈ క్యారెక్టర్ అంటే. నా నమ్మకం ఏంటంటే ఈ క్యారెక్టర్ లేకపోతే ఆ పిక్చర్ అంత హిట్ అయ్యేది కాదు. అన్నయ్య ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడిగా చేసి బ్రహ్మాండంగా చేశాడంటే ఎలా నవ్వుకోవాల్సి వస్తుందో. అక్కినేని నాగేశ్వరరావు గారు బ్రహ్మాండంగా సోషల్ పిక్చర్స్లో ప్రేమాభిషేకం అని కానీ ఇక చాలా సోషల్ పిక్చర్ బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడని చెప్తే ఎలా నవ్వుకుంటాము? అంటే వాళ్ళకు నటన నేర్పించాల్సిన అవసరం లేదు. అలాగే నా సోదరుడు ప్రపంచంలోకంతటికి కూడా ఈజ్ ద నెంబర్ వన్ డైరెక్టర్. అతను తీసే సాంగ్స్ విధానం ప్రపంచంలో ఎవ్వరూ తీలేరు. మీరు డైరెక్టర్ కాకపోతే ఇంకేమయ్యేవారు? డ్రైవర్. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కాదేది కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ గారు. కానీ నా సోదరుడు రాఘవేంద్రరావు ఏమన్నారో తెలుసా? ఆడపిల్ల, పాపిటి బిళ్ళ, జడ బిళ్ళ, జడ కుచ్చు, ఏ బిళ్ళైనా పాటకు అర్హతే చూడండి సబ్బు బిళ్ళను గురించి పాట అంటూ అల్లరి మొగుళ్ళు. అల్లుడు గారి సినిమాని రీమేక్ చేస్తే మీ క్యారెక్టర్కి మీ ఇద్దరు అబ్బాయిల్లో ఎవరు సూట్ అవుతారు?